అగ్ని ప్రమాదాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఫైర్ ఆఫీసర్ సురేంద్ర బాబు అన్నారు. ఈ మేరకు ప్రజాసేవే మా కర్తవ్యం అంటూ విపత్తు స్పందన అగ్నిమాపక నిరోధక అధికారులు అగ్ని నిరోధక వారోత్సవాల్లో భాగంగా కాకినాడలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అగ్ని ప్రమాదాల నివారణకు పూర్తి స్థాయిలో కృషి చేస్తూ విధుల్లో భాగంగా ప్రాణాలు కోల్పోయిన సిబ్బందికి నివాళులర్పించారు. ప్రధాన సెంటర్లలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా ఫైర్ ఆఫీసర్ సురేంద్ర బాబు అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు సంబంధిత బాధితులు ఏ విధంగా ప్రమాదాన్ని ఎదుర్కోవాలనే విషయంపై అవగాహన తరగతులు నిర్వహించామని, స్కూళ్లు, కాలేజీలు, ఆసుపత్రులు ఇలా పలు రకాల ప్రదేశాలలో అగ్నిమాపక నిరోధక చర్యలు ఏ విధంగా చేపట్టాలనే విషయంపై రాత పరీక్షలు నిర్వహించి బహుమతులు అందజేశామని అన్నారు. ప్రజలు ఎండాకాలంలో అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదాలకు దూరంగా నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ ధన్యవాదాలండి. గత వారం రోజులుగా మేము అగ్నిమాపక వారోత్సవాలు చేస్తున్నాం, మీ అందరికీ తెలిసిందే. వారోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 14న చనిపోయిన ఫైర్మెన్ లేకపోతే ఫైర్ సర్వీస్కి సంబంధించి చనిపోయిన వాళ్ళకి నివాళులు అర్పించాము. ఈ వారోత్సవాల్లో భాగంగా ఎక్కడెక్కడైతే ఫైర్ రిస్క్ ఉన్నదో అక్కడంతా అవేర్నెస్ కలెక్ట్ చేసే ఉద్దేశంతో నివాస ప్రదేశాల్లోనూ, హాస్పిటల్స్లోను, ఇండస్ట్రీస్లోను, గ్యాస్ గోడౌన్స్లోను, లేకపోతే పెట్రోల్ బంక్స్లోను, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లోను ఈ అవేర్నెస్ కలెక్ట్ చేశాము. ఇప్పుడు మనకి కాకినాడ జిల్లా ఏర్పడిన తర్వాత ఈ జిల్లాలో 7 ఫైర్ స్టేషన్స్ ఉన్నాయి. 7 ఫైర్ స్టేషన్ పరిధిలో వాళ్ళ వాళ్ళ పరిధిలో ఇవన్నీ ప్రోగ్రామ్స్ చేశారు. అంతేకాకుండా పిల్లలకి అది ఎస్ఏ కాంపిటీషన్ పెట్టాము, వాళ్ళకి సమ్ గిఫ్ట్స్ అరేంజ్ చేయటము అవన్నీ చేస్తున్నాము. అంటే వాళ్ళలో కూడా ఈ అవేర్నెస్ కలిగజేసే భాగంగా ఈ ప్రాసెస్లో మాకు సహకరించిన మీడియా మిత్రులందరికీ ఫైర్ సర్వీస్ తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.